సికింద్రాబాద్ నార్త్ జోన్ గోపాలపురం ఏరియాను సేఫ్ జోన్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. గోపాలపురం పిఎస్ పరిధిలోని 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రతి నగరంలోనూ వ్యభిచారం కొనసాగుతోందని, నిర్వాహకులకు ఇది చట్ట విరుద్ధమని అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సికింద్రాబాద్ లో నేరాలు 60% తగ్గడం అభినందనీయమన్నారు. న్యూ కెమెరాస్కి ఇనాగ్రేషన్ జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో డీసీపీ నార్త్ జోన్ సుమితి మేడం గారు, తర్వాత ఎంటైర్ టీమ్ చాలా మంచి వర్క్ చేశారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎన్కరేజింగ్గా ఉంది. ఒక సిటీలో సిటీ పోలీస్ తరఫు నుంచి లేకపోతే పబ్లిక్ తరఫు నుంచి కెమెరాస్కి ఒక వేవ్ లాగే కనపడుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో 2 లక్షల పైన సీసీటీవీ కెమెరాస్ ఉంది. ఈ కెమెరాకి నంబర్ వన్ ఇంపాక్ట్ అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో బాడీలీ ఆఫెన్సెస్, తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్లో 25-35% డిక్లైన్ ఉంది.